టమాటాల్లో నల్లనివి కూడా ఉంటాయా అనే సందేహం మనలో చాలామంది కలుగుతుంది పేరుకు తగ్గట్టుగానే బ్లాక్ టమాటో నలుపు రంగులో ఉంటుంది అవి పరిమాణంలో మారుతూ ఉంటాయి దాదాపు వంకాయ రంగులో కనిపిస్తాయి ఇండియాలో ఇప్పుడిప్పుడే రైతులు ఈ రకం టమాటాలు పండిస్తున్నారు ఇప్పటికే వేల మంది రైతులు లాభాలు పొందుతున్నారు ఎర్ర టమాటాలు పండించే లాగానే నల్ల టమేటాలను కూడా పండిస్తారు అయితే నల్ల టమాటాలు పక్వానికి రావడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతోంది ఈ నల్ల టమాటాలకు ఇండియాలో విపరీతమైన డిమాండ్ ఉంది ఉత్పత్తి చాలా తక్కువ ఉంది మంచి ధర పలుకుతోంది రైతులకు భారీ లాభాలు వస్తున్నాయి అందువల్లే ఈ పంట వేయడం బెస్ట్ అనుకోవచ్చు ఈ టమాటాలు రుచిలో కూడా ప్రత్యేకతను కలిగి ఉంది గుండె జబ్బులు మధుమోహం చర్మ వ్యాధులు అధిక రక్తపోటు మరియు క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి నల్ల టమాటాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎర్ర టమాటాల కంటే నల్ల టమాటాలకు డిమాండ్ ఎక్కువ ఎందుకంటే క్యాన్సర్ని అడ్డుకోవడంలో ఈ టమాటాలు బాగా పనిచేస్తాయి క్యాన్సర్ ట్రీట్మెంట్లో వీటిని ఉపయోగిస్తున్నారు ఈ టమాటాలు చాలా వ్యాధుల్ని కూడా తగ్గిస్తున్నాయని పరిశోధనలు తెలిసాయి ఈ టమాటాలు ఎక్కువ పుల్లగా తీయగా ఉండవు ఉప్పగా ఉంటాయి బరువు తగ్గడానికి షుగర్ లెవెల్స్ తగ్గించడానికి కొలెస్ట్రాల్ తగ్గించడానికి వీటిని ఎక్కువగా వాడతారు నల్ల టమాటాలు సగటున ఎనిమిది నుండి పన్నెండు అవుతుల బరువు కలిగి ఉంటాయి ఎలాంటి వాతావరణంలో మరియు ప్రతికూల పరిస్థితులలో పెరిగే సామర్థ్యం కలిగి ఉన్న నల్ల టమోటాలను పందిరి వేసి పెంచడం ఉత్తమం ఆరోగ్యకరమైన టమాటా తీగలు ఆరు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తుకు చేరుకుంటాయి నల్ల టమాటోలు తెగుళ్ల బారిన పడకుండా పోరాడే లక్షణాలు ఉండటంతో వాటి వ్యాధి పోరాట లక్షణాల కారణంగా ఇప్పుడు ప్రజాదరణ పొందుతుంది నల్ల టమాటాల మధ్య తరహా ఫ్లాట్ ఆకారపు టమోటా వాటి బెరడు ముదురు మెరున్ రంగులో ఉంటుంది అవి కాస్త ఎక్కువగా పండినప్పుడు ముదురు గోధుమ రంగులోకి మారి నల్లగా మారుతాయి ఇవి ముఖ్యంగా బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ప్రాంతాలలో ఎక్కువగా లభిస్తాయి ఎరుపు ఊదరంగు విత్తనాలు సేకరించి ఆ తర్వాత ఇలా నలుపు రంగు టమాటాలు పండుతాయి